సినిమాలో పడ్డాక కేవలం పాత్ర మేరకే నటించడం మామూలే. కానీ కొన్నిసార్లు ఆ పాత్ర తాలూకు జ్ఞాపకాలు, ఆ నటులతో ఏర్పడిన సాన్నిహిత్యం నిజ జీవితంలో కూడా కదిలిస్తాయి, కవ్విస్తాయి, కొన్నిసార్లు కలవరపరుస్తాయి. అలాంటి సందర్భమే ఒకటి మన టాలీవుడ్ రౌడీ హీరో విషయంలోనూ జరుగుతోంది. నిన్న మొన్నటి దాకా కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ మంచి మంచి కథలతో విభిన్నమైన పాత్రలు నటిస్తూ హిట్స్ మీద హిట్స్ కొడుతూ సాఫీగా నడుస్తున్న విజయ్ దేవరకొండ లైఫ్ లోకి రెడ్ లైట్ సిగ్నల్ పడిందనే చెప్పాలి. సినిమాకి విజయ్ పై ఎన్నో పుకార్లు, మరెన్నో షికార్లు వస్తున్నా ఏమాత్రం పట్టించుకుని ఈ రౌడీ హీరో ఎవరికీ తెలియకుండా ఏమాత్రం బయటపడకుండా గీత గోవిందం సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టించిన రష్మికతో సీక్రెట్ ప్రేమాణం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. గీత గోవిందం సినిమాలో భార్య ఆంటీ ఇలా ఉండాలనుకునే మైండ్ సెట్ తో ఆలోచించే కుర్రాడి పాత్రలో అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న విజయ్ ఆ సినిమాలో రష్మికతో ఏర్పడిన రిలేషన్షిప్ కారణమంటున్నారు. ఆ సినిమాలో విజయ్ రష్మిక మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో ఆ సినిమాకి ముందు ఉన్న ఇంప్రెషన్ కాస్త ప్రేమగా మారడమే అని పేర్కొంటున్నారు. గీతా గోవిందం సినిమా ఇచ్చిన బ్లాక్ పోస్టర్ తో మరోసారి జోడీ కడుతున్నారు విజయ్ రష్మిక. వీరిద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ సినిమాకి మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనున్నారు. ఈ సినిమాలో ఆవిడ పాత్ర కోసం ప్రత్యేకంగా విజయ్ కేర్ తీసుకున్నట్టు తెలుస్తోంది. రష్మిక ఈ సినిమాలో చేయడానికి కూడా విజయే కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకి కొత్త దర్శకుడు కావడంతో హీరోయిన్ సెలక్షన్ కూడా విజయ్ చేతికే వెళ్లిపోయిందనే సమాచారం. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మెడికల్ స్టూడెంట్ గా నటిస్తుండగా రష్మిక మందన్న తెలంగాణ మహిళా క్రికెటర్ పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాను ప్రముఖ మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా తర్వాత అయినా వీరిద్దరి మధ్య ఉన్న గాఢమైన ప్రేమ బంధం బయటకొస్తుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ అదే నిజమైతే మాత్రం అటు విజయ్ ఫ్యాన్స్, ఇటు రష్మిక ఫ్యాన్స్ పండగే చేసుకుంటారని మాత్రం చెప్పొచ్చు.